తెలంగాణలో రానున్న 3-4 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం భారీగా, గురువారం నుంచి 3 రోజుల పాటు అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడం, విద్యుత్ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడడం వంటివి జరగొచ్చని పేర్కొంది. గురువారం కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, తెలంగాణలో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి జిహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకోనుంది? రైట్ అమూల్య, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నట్టు కూడా వాతావరణం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలర్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా కూడా 3 రోజుల పాటు ఏదైతే అల్పపీడన ద్రోణితో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా 12 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు. అందులో కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మహబూబ్ నగర్, అలాగే ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే జిల్లా కలెక్టర్లు, అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూడా ప్రాజెక్టులలోకి అయితే భారీగా కూడా వరద నీరు జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా స్లమ్ ఏరియాలకు సంబంధించి కూడా ఎవరైతే స్లమ్ ఏరియాలో ఉంటారో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు ఇప్పటికే కూడా హెచ్చరికలు జారీ చేసిన. ముఖ్యంగా కూడా ఎటువంటి విపత్తు తలెత్తే కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఇప్పటికీ కూడా అధికారులు అలర్ట్ అయిన. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా కొన్ని జాగాలు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి భీంపూర్ మండలంలో ఒక ఇల్లు కూలిపోవడం జరిగింది. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కూసినపల్లి, ఏదైతే కన్నెపల్లి మండలంలో కూడా మరో ఇల్లు కూలిపోయింది. కానీ ఎవరికి ఎటువంటి గాయాలైతే కాలేదు. ముఖ్యంగా కూడా ఏదైతే మరొక 3 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో జాగ్రత్త ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక సింగరేణికి సంబంధించి కూడా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి సింగరేణికి సంబంధించి కూడా సింగరేణి ప్రాంతంలో ఈ వర్షాలకు కూడా ఓసీపీ గనుల్లో కూడా మొత్తం కూడా భూగర్భ ఓసీపీ ఓపెన్ కాస్ట్ గనులలో కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడింది.